కదిరి ప్రాంతం నుంచి కూడా నన్ను ఈ పొజిషన్కి, నా ఈ జన్మభూమిని, నా తల్లిదండ్రులను కీర్తి శేషులైనా నిజంగా ఒకటి చెప్పాల, నా తల్లిదండ్రులతో సమానం నాకు, మా పెద్దన్న మా వదిన ఇద్దరు వాళ్ళ పైలోకన్న వాళ్ళ ఇద్దరు ఆశీస్సులతో. నాకింత రెస్పాన్స్ అంటే ఏమంటే చూశాను నేను ఎక్కడ పోయినా కూడా, అది అభిమానమో ఏమో కానీ తెలియదు, కానీ నిజంగా నేను పూర్వజన్మంలో ఈ డిపార్ట్మెంట్లో విద్యుత్ శాఖలో పనిచేస్తానంటే మాట్లాడిన ప్రతి చోట చెప్తున్న విద్యుత్ శాఖలో పనిచేయడం పూర్వజన్మ సుకృత్యము అని మనం చూసాం. ఈరోజు కూడా సామాజిక మాధ్యమాల్లో అయితేమి ప్రభుత్వ నిబంధనల మేరకైతేం కానీ నా ప్రాంతం నుంచి నేను డెవలప్ చేయాలా ఒక సోలార్ ఎనర్జీ. ఈరోజు నుంచి కూడా కదిరి ప్రాంత వాసులంతా కూడా ఉత్పత్తిదారులు, వినియోగదారులు కాదు ఉత్పత్తిదారులుగా మలచాలనే ఒక ప్రగాఢమైన ఉవాచ నాకైతే ఉంది. స్టేషన్ కానీ, ట్రాన్స్కో కానీ, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లు కానీ, అట్లాంటి వాళ్ళకి ఈక్వల్గా నా యొక్క గృహ అవసరాలకు కానీ, వాణిజ్య వినియోగదారులకు కానీ, పరిశ్రమల శాఖలకు కూడా కదిరి ప్రాంత వాసులు ఈరోజు నుంచి కూడా ఉత్పత్తిదారులు, నాటి వినియోగదారులు అనే నానుడి నా ప్రాంతం నుంచే నేను క్రియేట్ చేయాలనే ఒక తపనతో, ఒక ఆలోచనతో, ఒక ఆవేదనతో మీ ముందుకు వచ్చాను. నిజంగా సూర్యాగర్ బిజిలీ యోజన, ముక్తి యోజన పథకం కింద మనం మన ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ఏర్పరచుకుంటే, దాంట్లో ఇంతకుముందే ఓబ్లేస్ గారు చెప్పారు ఎంత కెపాసిటీ ఎంత ఆక్యుపై చేస్తుంది, మనకు గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ ఎంత వస్తుంది, దీనికి ఒక నోడల్ ఆఫీసర్ను కూడా పెట్టాము. నోడల్ ఆఫీసర్ని పెట్టినాక కూడా మళ్ళీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే బ్యాంకుంట టైం అయితే సబ్సిడీ వచ్చేదానికి కానీ, మిగతా అన్ని కార్యక్రమంలో ఏ టు జెడ్ డిపార్ట్మెంట్ తరఫున మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మన భావితరాలు అంటే మన పిల్లలు, మన పిల్లలకు కూడా ఈ విద్యుత్ సమస్య ఎక్కడ కూడా రాకూడదు ద్వారా కానీ, గాలిమరల ద్వారా కానీ, ఇవన్నీ కూడా సాంప్రదాయమే అంటే. మనం ఈరోజు చూసాం డిపార్ట్మెంట్లో మన నెల సంపాదన ఏదైతే ఉందో, మనం ఎంత వస్తుంది ఎల్టీ రెవెన్యూ, ఇక్కడ ఎల్టీ రెవెన్యూ, ఎల్టీ ఎంత అంటే ఎల్టీ రెవెన్యూ ఎంత వస్తుంది, 10 కోట్లు. 10 కోట్లలో 8 కోట్లు 9 కోట్లు కరెంటు కొనుగోలకే సరిపోతుంది. అంటే ఈ మోర్ దాన్ 80-90% ఏదైతే ఉందో మనం డిస్కనెక్ట్ చేసి పబ్లిక్ అందరితో చిట్లు పురాణాలన్నీ విని ఆ 90% ఏదైతే ఉందో మనం ఆ 90% కానీ 80% కానీ కరెంటు కొనేదానికి కొనుగోలకే సరిపోతుంది. మిగతా 10% తెలుసు మనం ఇంటర్నల్ ఎఫిషియన్స్ కింద, మన జీత భత్యాలకు కానీ, టీఏ బిల్స్ కానీ, మెడికల్ బిల్స్ కానీ, ఇట్లాంటి అన్నిటికీ సరిపోతుంది. అంటే దాంట్లో ఇంటర్నల్ ఎఫిషియన్స్ ద్వారా మన డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ, మిగతా ఇతరత్ర ఏ ఖర్చులకు కూడా మనం మెడికల్ బిల్స్ కానీ, వీటికన్నిటి కూడా 10-15% అంతా మనం 20% ఎక్స్ట్రా సంపాదించుకుంటేనే నెల నెల జీతాల సత్యాలు సరిపోతాయి. వేరాజ్ జనరేటింగ్ కాస్ట్ మన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వచ్చినాక 6 రూపాయలు పడుతుంది మనకు ఒక వినియోగదారుని పైన. 6 రూపాయలకు మనం కరెంటు కొంటున్నాం, 1 రూపాయి 40 పైసలకు 0-50 యూనిట్స్ వరకు గృహ అవసరాలకు, వ్యవసాయ సర్వీసులకు కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ సబ్సిడీ కింద ఇస్తున్నాం. మిగతా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలకు సబ్సిడీ రూపాయన కూడా కొన్ని యూనిట్లు మనం ఉదాహరణగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి మనకు డిపార్ట్మెంట్కి మన జీతభత్యాలు పోను, మన నిత్యావసరాలు ఏదైతే ఉన్నా అవసరాలకు పోను, మనం కొంచెం అంత లాస్లోనే ఉంటున్నాం. కాబట్టి ఇట్లా సోలార్ను కానీ విండ్ను కానీ మనం ప్రమోట్ చేస్తే భవిష్యత్తులో దేశానికి భారతదేశం బాగుందంటే దానికి కులమానకం ఏమంటే తలసరి విద్యుత్ వినియోగం. తలసరి విద్యుత్ వినియోగం అంటే మనం ఎన్ని యూనిట్లు పర క్యాపిటా వాడుతున్నాం అనేసి. నిజంగా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా భారతదేశ చరిత్రలో తీసుకుంటే విద్యుత్ రంగంలో ఇక్కడున్నంత నైపుణ్యత కలిగిన ఇంజనీర్లు కానీ, ఓఎండ్ఎం స్టాఫ్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ భారతదేశాన్ని కులమానక తీసుకుంటే దాంట్లో అగ్రగామి ఏదంటే మన ఆంధ్రప్రదేశే. కాబట్టి నిజంగా గర్వకారణం ఇంత ఎఫిషియన్సీ ఇంజనీర్స్ కానీ, ఇంత స్టాండర్డ్ వర్క్ చేసే ఓఎండ్ఎం సిబ్బంది కానీ,
రెవెన్యూ పరంగా కూడా మాకు సలహాలు తీసుకోవడంలో మన సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఈ మూడు సిబ్బందులు భారతదేశ విద్యుత్ రంగంలో నెంబర్ వన్ స్థానం మీద అంటే నిజంగా మన విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానం. సాంప్రదాయేతర వనరులలో ఏదైతే ఉందో సోలార్లో నియర్లీ 80-90% కూడా మన అనంతపూర్ జిల్లా నుంచే జరుగుతుంది. గాలిమల్ల విద్యుత్ ఉత్పత్తి కానీ సోలార్ విద్యుత్ వినియోగం కానీ నిజంగా నియర్లీ 6-8,000 MW అంటే ప్రొడ్యూస్ చేసే స్టేట్లో మన డిమాండ్ 13,000-14,000 అంటే 50% ఆఫ్ ద ఎనర్జీ ప్రొడ్యూస్ ఎక్కడంటే ఒక అనంతపూర్లోనే అంటే అంత అగ్రగామిగా అనంతపూర్ వెలుగుతుంది. ఈ అగ్రగామిగా అనంతపూర్ భారతదేశంలోనే నిజంగా 50-60% ఏదైతే ఉందో 100% కూడా అనంతపూర్లోనే ఉత్పత్తి చేసి అది మిగతా జిల్లాలకు మనం ట్రాన్స్మిట్ చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ మన భారతదేశంలో అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా అగ్రగామో రాబో రోజుల్లో కూడా అనంతపూరే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్లో విరహ జిల్లాలోనే నా మనస వాచ నా కోరిక. కాబట్టి ఆ దిశగా మనం అందరం ముందడుగు వేయాలి. మనం ముందడుగు వేయాలంటే ఏమంటే మనం ఇండివిజువల్గా ఉత్పత్తిదారులుగా మనం మొదటిగా చెప్పుకున్నట్ల ఉత్పత్తిదారులుగా మనం అంతా మెలగాల. ఉత్పత్తిదారులుగా అంటే 1 కిలోవాట్కు 1.5 కిలోవాట్స్కు మనకు ఒక 145 నుంచి 150 యూనిట్లు వస్తుంది. మనము వాడుకొని మన ఇళ్ళ అవసరాలకు వాడుకొని మిగిలినది ఏదైతే ఉందో మనం గ్రిడ్కి సప్లై చేయొచ్చు అన్నమాట. అంటే ప్రభుత్వానికి ఒక వినియోగదారుడే కరెంట్ ఇచ్చి ఆ నెట్ మీటరింగ్ అనేది ఒక ప్రక్రియ వస్తుంది. నెట్ మీటరింగ్ కూడా పెడతాము. దాంట్లో మనం సోలార్ ఎనర్జీ ద్వారా ఎంత ఉత్పత్తి చేసినాము, మన గృహ అవసరాలకు ఎంత సరిపోయింది, మనము ప్రభుత్వానికి ఎంత కరెంట్ ఇచ్చినామని ఆ మీటర్ ద్వారా తెలుసుకొని ఆ మీటర్ ద్వారా బిల్లింగ్ అయితే ఖచ్చితంగా మనకు అందరం కూడా లాభాల బాటలో ఉంటాము. అందరం కూడా కదిరి ప్రాంతంలో నివసిస్తున్న వినియోగదారులు అయితేనేమి మనమందరం కూడా రాబో రోజులు అందరూ పరిశ్రమదారులుగా ఉత్పత్తిదారులుగా తయారవుతారన్న దానిలో ఎటువంటి సందేహం లేదనేసి నా మనస నా బాచ చెప్తుంది. కాబట్టి దయచేసి అందరం కూడా ఇది ప్రమోట్ చేద్దాం. ఈ సింపుల్ టెక్నిక్ మీరు కష్టపడేది ఏం లేదు. అప్లికేషన్ బుక్ చేయాలా, మన డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కడ అప్లికేషన్ బుక్ చేస్తారో వాళ్ళకందరికీ కూడా గృహ అవసరాలకు ఏదైతే ఉందో సబ్సిడీ ఒక 1.5 to 30,000 1.5-3 కిలోవాట్స్ ఉండేదానికి 60,000 దగ్గర, అబో 3 కిలోవాట్స్ బిలో 10 కిలోవాట్స్ ఉండడానికి నిజర్లీ 78,000-80,000 సబ్సిడీ రూపేణ మనం పెట్టుబడి పెట్టిన అమౌంట్ కూడా సబ్సిడీ రూపేణ మనకు రీఎంబర్స్ వస్తుంది. కాబట్టి సబ్సిడీ రూపేణ వచ్చిన అమౌంట్ ద్వారా మనం ఏర్పరచుకున్న పరిశ్రమ అయితే ఏదైతే ఉందో ఇళ్ల పైన సౌర విద్యుత్ వినియోగం అంతా కూడా మనం ఇళ్ల పైన ఏర్పరచుకొని ప్రభుత్వంతో సహకరించి మనం ఉత్పత్తిదారులుగా మారి ఆ ఉత్పత్తి ద్వారా మన ప్రభుత్వానికి సరఫరా చేస్తూ మన గృహ అవసరాలకు సరిపడే విద్యుత్ అంతా కూడా మన ద్వారానే సంపాదించుకోవచ్చని మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నిజంగా ఇక్కడ వ్యవసాయదారులు వచ్చినా కూడా రైతు సోదరులు వచ్చినా కూడా రాబో రోజుల్లో కుసుమ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పెట్టింది కుసుమ స్కీమ్ అనేది, ఆ స్కీమ్ ద్వారా ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్ ఉందో అంటే పంట పొలాలకు లేకోకుండా బీడు భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ బీడు భూముల ద్వారా ఒక 10 MW కానీ 5 MW కానీ విద్యుత్ వినియోగదారులకు రైతు సోదరులకు అవసరమైతే విద్యుత్ కూడా ఆ ప్రాంతం నుంచే కూడా సౌర విద్యుత్ ద్వారా మనమంతా కూడా సప్లై చేయొచ్చు. తద్వారా ఏం జరుగుతుందంటే పగలే 9 గంటలు కానీ 10 గంటలు కానీ మన ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ 9 గంటల పగల విద్యుత్తే సౌర విద్యుత్ ద్వారా మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు. మనం రాత్రి వేళలో చూసాం, రాత్రి వేళ సప్లై వచ్చినప్పుడు క్రిమి కీటకాలు ఇలాంటి వాటితో అన్నిటితో కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా రాత్రి వేళ మనం ఖచ్చితంగా పంట పొలాల దగ్గరికి పోకోకుండా మనకు తెలిసిన పగటి పూటే మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తి ద్వారానే మన ప్రాంతం ద్వారానే మన మీ పక్క పొలమో మీ పొలమో ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్ బందరు భూములను అక్కడ మనం ఉత్పత్తి ప్రక్రియ చేపడితే రాబో రోజుల్లో వ్యవసాయదారులకు నాణ్యమైన 9 గంటల సౌర విద్యుత్ మనం ఖచ్చితంగా ఇవ్వగలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏదైతే ఉందో నిజంగా చెప్పాను మనం మీటింగ్లో, మన అంత ఓఎన్ఎం సిబ్బంది కదా, అంత ఓఎన్ఎం స్టాఫ్ అయినా పాతకే మిత్రులు కూడా ఉన్నారా, ఏం చేసామమ్మా. పాత్రికేయ మిత్రులు కూడా మన సోదరులే వినియోగదారులే. ఒక్కటి నేను నానుడు చెప్పేది అంత,
పోలీసు వాళ్ళకి ఎవరయ్యా ఫ్రెండ్ అంటే మేము ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తుంటాం, క్రైమ్ చేస్తున్న వాళ్ళే వినియోగదారులు. అలాగే ఆర్ఎండ్బి వాళ్ళకి ఎవరు మిత్రులు అంటే రోడ్లు వేయించుకున్న వాళ్ళే వినియోగదారులు. డాక్టర్ దగ్గరికి పోతే పేషెంట్ ఎంత కలర్ఫుల్ డ్రెస్ వేసినాడని చూడదు, వాడు తగ్గుతున్నాడో తుమ్ముతాడన్నా చూస్తాడు, ఎందుకంటే డాక్టర్కి పేషెంటే కన్జ్యూమర్. మనం ఒక షాప్ దగ్గరికి పోయినా కూడా మనం ఒక చెప్పులు కుట్టే ఎదురుగా నిలబడితే, ఒక చెప్పులు కుట్టే వాళ్ళ ఎదురుగా నిలబడితే వాడు నువ్వు ఎంత కలర్ఫుల్ డ్రెస్ వేస్తున్నావు, నువ్వు ఎంత సూట్ వేస్తున్నావు, ఎంత బూట్ వేస్తున్నావు, చెప్పులు చిరిగాయా లేదా అని చూస్తాడు. కానీ చెప్పులు కుట్టే వాళ్ళ మొదలుకొని ఆర్ఎండ్బి నుంచి పోలీసు రెవెన్యూ దొంగలు ఆఖరి దొంగలు అన్ని చోట్ల కూడా మన కన్జ్యూమర్ లేని విద్యుత్ వినియోగదారుడు కానీ ఎవరన్నా ఉన్నారా భారతదేశ చరిత్రలో? కానీ మన రాష్ట్ర చరిత్రలో కానీ విద్యుత్ వినియోగపరచుకొని పోలీసు ఎవరన్నా ఉన్నారా, రెవెన్యూ ఎవరైనా ఉన్నా, ఆర్ఎండ్బి ఎవరైనా ఉన్నారా, డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా, కన్జ్యూమర్లు ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా మన సోదరులే కాబట్టి విద్యుత్ సంస్థ నిజంగా అందుకే గర్వకారణంగా చెప్పుకోవాలా. ఆ సంస్థలు పనిచేసుకున్నందుకు మనమందరం కూడా గర్వపడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. స్టాఫ్ కూడా కలెక్షన్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. కలెక్షన్లో 100% రెవెన్యూ వసూలు సాధించాలి, ఎందుకంటే ఇది ఆర్ట్, మన సంస్థకు ఆర్ట్. ఏదైనా పైసలు ఉంటేనే కొన్ని పనులు చేపట్టచ్చు, పనులు లేకుండా మనం ఎన్ని హామీలు ఇచ్చినా పనులు జరగవు. కాబట్టి కలెక్షన్ ప్రక్రియ ఏదైతే ఉందో 100% కలెక్షన్ సాధించాలా. ఓఎన్ఎం సార్లు సోదరులందరికీ విజ్ఞప్తి, 100% రెవెన్యూ వసూలు చేయాలా. బ్యాకప్ అరేస్ ఏదైతే ఉందో యూడిసీ కానీ బిల్ స్టాఫ్ అరేస్లో కూడా కొంత నిర్దేశిత, మనం ఏదైతే నిర్దేశించున్నామో బిల్ స్టాఫ్ కానీ యూడిసీలో కూడా వాటిలో కూడా మనం కొంత అమౌంట్ రాబట్టాలి. మిగతా ట్రాన్స్ఫరెన్స్ ఫెయిల్యూర్స్ గురించి చెప్పాను, నేను కన్నా ఇంటిమేట్ చేస్తాను. అవన్నీ కూడా వాళ్ళు ఇంటిమేట్ చేయకముందు మీరు గుర్తెరిగి, ఎందుకంటే మనం 24 అవర్స్ ఏమైనా గ్రామాల్లోనే ఉంటాం, మనకు తెలుసు ఈ ట్రాన్స్ఫర్ స్ట్రక్చర్ బాగాలేదని, ఈ లైన్ బాగాలేదని తెలుసు, ఈ పోల్లు బాగాలేవని తెలుసు. వాళ్ళు చెప్పే కంటే ముందే మీరే గుర్తొరిగి దాన్ని రెక్టిఫికేషన్ వర్క్స్ చేసి మా ఒకడైనా ఉండేది ఇలా వెళ్ళిపోయినా, మేము రెక్టిఫికేషన్ మీరు గుర్తెరగక ముందే చేస్తాం. పాజిటివ్గా మా లైన్ మ్యాన్ కానీ పోల్ టు పోల్ కానీ ఇతర ఏ సిబ్బంది చేసినా కూడా ఒక పాజిటివ్ ఆలోచనతో ఫలానా లైన్ మ్యాన్ ఇట్లా సరిచేశాడు, మరమ్మతులు చేశాడు, ట్రాన్స్ఫార్మర్ లైన్ కూడా రెక్టిఫై చేశాడని ఒక పతాక తీసుకుని మీ పేపర్లు వేస్తే మా వాళ్ళకంతా ఇన్స్పిరేషన్ అవుతారంత. దానికి ఓకేనా సిబ్బంది, మన స్టాఫ్ ఓకేనా అంటేనా? ఫోటోలో హీరోలు మాత్రం ఫోటో వేస్తారు, మీకు కార్గిల్ యుద్ధంలో జయించినట్లు ఫోటో వేస్తారు. మీరు సమస్యలు గుర్తెరిగి మంచి పని ఏదైతే చేపడితే అదే పతా పేపర్లో కానీ పత్రికలో కానీ ఒక పాజిటివ్ ఆలోచనతో మన పాత్రికేయ బృందం కూడా రాస్తారన్నమాట. దానికి అన్ని సమస్యాత్మక గ్రామాలు గుర్తెరిగి సమస్యాత్మక గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో సమస్యలు అవన్నింటి కూడా అధిగమించాలా. దీనికి ఓకేనా? ఏం లైన్ మళ్ళీ పేపర్లకు భయపడి సమస్యాత్మక గ్రామాల సమస్యలు గుర్తెరిగి పనిచేసే దాంట్లో ముందుంటామా వెనకడిగేద్దామా? మళ్ళీ అది చెప్పేకేమి, ముందుండే వాళ్ళ చేతులు ఎత్తండి. వెనకుండే వాళ్ళు వెనకడే కూర్చున్నారు, వెనకడిగే వేస్తామంటున్నారు. సమస్యాత్మక గ్రామాల సమస్యలన్నీ గుర్తెరిగి ముందు వరుసలో ఉండాలా. మిగతా విషయాలు ఏమైతే ఉన్నాయో మనం పొద్దున చెప్పుకున్నట్లు నిజంగా యాసిడ్స్ ఇప్పుడు గురించా ప్రతి ఒక్క లైన్ మ్యాన్ కానీ సిబ్బంది కానీ ఏఈ గారు కానీ తమ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఏం చేయాలంటే వినియోగదారులకు అవగాహన లేని విషయాలు ఏవైతే ఉన్నాయో లైన్ క్లియర్, నేను ఇన్స్ట్రక్షన్స్ కూడా రేపు మండే ట్యూస్డే ఇస్తాను మీద 11 kV లైన్ క్లియర్ అనేది కంపల్సరీగా ఏఈనే తీసుకోవాలా, ఏఈ ద్వారానే లైన్ ఇన్స్పెక్టర్ కానీ లైన్ మ్యాన్ కానీ చేరాలా. లైన్ క్లియర్ తీసుకున్నాక ఆ సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో ఏఈ నిర్దేశించిన లైన్ మ్యాన్ కానీ లైన్ ఇన్స్పెక్టరే పనిచేయాలా. పోల్ టు పోల్ తీసుకున్నాడు, పోల్ టు పోల్ తీసుకొని రైతుకి ఇచ్చినాడు, ఇట్లాంటి సమస్యలన్నీ నా నోటీస్కి రావకూడదు. నేను నోటీస్కి వస్తే దీంట్లో మాత్రం స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. ఎవరైతే ఏఈ ద్వారా కాకోకుండా లైన్ క్లియర్ తీసుకొని లైన్ క్లియర్లో వర్క్ చేశారో వాళ్ళకందరికి కూడా మెమోలు జారీ చేయడం జరుగుతుంది. నేను ఈ ఇష్యూలు ఎందుకంటే మనం ఏదైనా తీసుకొని రావచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు,
ఇంకో మనం కొద్దిగా అమౌంట్ పోయినా సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రానిది ఒక్కటే. మనం భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచంలో కానీ ప్రాణాలు పోతే తిరిగి రాగలమా? కాబట్టి మనస్ఫూర్తిగా మీరు పనిచేసేటప్పుడు కూడా మీ సేఫ్టీ ప్రికాషన్స్తో లెవెన్ కేవి లైన్లో కానీ ఎల్టీ లైన్లో కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ జేఎల్ఎంస్ కానీ లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఓఎన్ఎం లైన్మెన్ సిబ్బంది కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఒక్క మాట, ప్రశాంత వాతావరణంలో మీరు ఇంట్లో ఏదైతే నివసిస్తున్నారో నివసిత ప్రాంతాల్లో భార్య బిడ్డలతో ఒక ఆహ్లాదకర వాతావరణంలో సంతోషకర వాతావరణంలో పిల్లల మొహం చూస్తేనే మనకి ఎంత సంతోషం ఉంటుందో. ఇంట్లో గలాట లేకపోతే మన ఆఫీసులో ఏ గలాట్లు ఉండవు. కాబట్టి ఇంట్లో మనం ప్రశాంత వాతావరణంలో మన ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా మనమంతా కూడా ఒక ప్రశాంత వాతావరణంలో లైన్ క్లియర్ కానీ ఏ ఇతర పనులు చేపట్టడం కూడా ఒక మనం పొద్దున్నే ఎట్లా వస్తామో సాయంకాలం ఇంటికి తిరిగేంతవరకు కూడా అదే జోస్తూనే పోవాలి. కాబట్టి దయచేసి అట్లా సెకండరీ ఇష్యూస్కి తావలేదు, లైన్ క్లియర్ కంపల్సరీ ఏఈ ద్వారా తీసుకోవాలా. ఏఈ ఎవరైతే ఎండాల్ చేసిన లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఒక పక్కా ప్రణాళికతో స్పాట్ అర్థింగ్ చేసుకోవాలా. ఇట్లా ప్రమాదాల బారిన ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో అన్ని పారామీటర్స్లో భాగంగా ఒకే ఒక్క ఇష్యూలో మనం వెనకబడి ఉన్నాం. యాక్సిడెంటల్స్ ఎక్కువ అవుతున్నాయి అనంతపురంలో, నిజంగా రోజు పతాక పేపర్లో చూస్తున్నాం. కానీ నిజంగా వల్ల మనం ఏమి అనేక కూడా లేదు. ఒక్క హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్వాలేదు, వన్ అవర్ లేట్ అయిపోయినా మన సిబ్బంది ద్వారానే గ్రామాల్లో కానీ మీ ఎక్కడన్నా కానీ మన సిబ్బంది ద్వారానే రైతు సోదరులకు మనం సహాయపడాలా. ఎందుకంటే కొంచెం మనకు అవగాహన లేని వ్యక్తులతో చేస్తే గ్యారంటీ కూడా కరెంటుకు ఎస్సీనా లైన్మెనా ఏఈనా ఏడినా డీనా భేదాభిప్రాయాలు లేవు. కరెంటుకు రైతు అయినా ఒకటే, చీఫ్ ఇంజనీర్ అయినా ఒకటే, సీఎండి అయినా ఒకటే. కాబట్టి దాన్ని అది ఎవరిని ఉపేక్షించదు, తగిన జాగ్రత్తలు తీసుకొని తద్వారా మాత్రమే లైన్లో కానీ సిబ్బంది సమస్యలు గ్రామ సమస్యలు కానీ టౌన్లలో కానీ పరిష్కరించాలా. ఇంకొకటి, టౌన్స్ అండ్ మండల హెడ్ క్వార్టర్స్లో ఏబీ స్విచ్లు ఏమైనా ఉన్నాయో, ఏబీ స్విచ్లు అన్నీ కూడా ఇది ఓఎండం సిబ్బందికి అందరికీ కూడా ఏబీ స్విచ్లు అన్నీ కూడా వార్ పుట్టింగ్ మీద 15 నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఎక్కడ కూడా ఏబీ స్విచ్ పనిచేయలేదు ఎల్సీ తీసుకున్నాను నాట్ మై మా నోట ఆ మాట రాకూడదు. అన్ని ఏబీ స్విచ్లు వర్క్ చేసేటట్లు చూసుకోవాలా. ఆ ఏవి స్విచ్ల ద్వారా వర్క్ చేసినప్పుడు మన ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ ఏవైతుందో సంబంధిత ట్రాన్స్ఫార్మర్ మాత్రమే లైన్ క్లియర్ తీసుకునే ప్రక్రియ చేపట్టాలి ఏవిలందరూ కూడా. కాబట్టి ఏవి స్విచ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఓపెన్గా చెప్తానండి అందరికీ, ఏవి స్విచ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా నా రుజువు తీసుకొస్తే సమస్యలు అవి కూడా నేను అధిగమించడానికి ముందంజలో ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఏబీ స్విచ్ లేదు దాని ద్వారా ఎల్సీ తీసుకున్నామంటే తద్వారా ఊరంతా ఆఫ్ చేయాల్సి వస్తుంది, అక్కడ కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇట్లా 10-15 సార్లు ఫ్యూజ్ ఆఫ్ కాల్ కోసం 20 సార్లు ట్రిప్ చేస్తే ప్రజల్లో మన విశ్వసనీయత కోల్పోతాం మనం అందరూ కూడా. కాబట్టి దయచేసి ఆ దిశగా కూడా అన్ని ఏజెంట్లు రెక్టిఫై చేసుకోవాలా. టౌన్స్ అండ్ మనకి అగ్రికల్చర్ కానీ ఏదైనా కానీ ఈవెన్ హెచ్పిడిఎస్ఎంలో కూడా పర్ లైన్ కూడా పెట్టుకోవాలి. 33 కేవీ 11 కేవీ లైన్లో కూడా ఎవరి 33 కేవీకి అయితే ఎవరి 5-8 కేఎం లోపల పెట్టుకోవాలా, 11 కేవీ కూడా 5-8 కేఎం లోపల సిరీస్ ఏజెంట్ పెట్టుకుంటే కొన్ని ప్రాబ్లం సప్లై ఏదైతే ఉందో ప్రాబ్లమ్ ఆ ఏరియాకి మాత్రం కట్ చేసుకొని మిగతా ఏరియాకి మనం సప్లై ఇచ్చు. ఆ దిశగా కూడా మీరు ప్రక్రియ చేపట్టాలి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మిగతా ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం చేపట్టే, ఎందుకంటే మనం దీని నుంచి ఒకటి పెట్టుకోవాలి. ఎన్ని అడ్డంకాలు ఎదురైనా కూడా అడ్డంకాలు ఎదురైతే అపజయం కలుగుతుంది, అపజయాలను అనుభవాలుగా మార్చుతూనే మనం విజయం సిద్ధిస్తాం. సార్ ఇది లేదు ఏబీ స్విచ్ లేదు ఆ పాట లేదు ఈ పాట లేదు, వై కాంట్ యూ టేక్ డెసిషన్? నేను చేయాలా ఈ ఏబీ స్విచ్ రెక్టిఫికేషన్ చేయాలా, మా ఏఈ కడగల ఏడీ కడగల డి అడగడం. మనం ఒక ఇనిషియేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ పని ఏదైతే ఉందో అదే పని విజయవంతంగా చెప్తే ఖచ్చితంగా మనం ఆ పని చేపడతాము. కాబట్టి దయచేసి ఆటంకాలు ఎదుర్కోవద్దండి, అనుభవాలనే ఆటంకాలని అనుభవాలుగా మార్చుకోవాలా. మీరందరూ కూడా నేను ఒక్కటే చెప్పేది మీ అందరూ కూడా నేను, మీరు ఎక్కువ కష్టపడద్దండి. వితిన్ ద స్టిప్యులేటెడ్ టైం మీకు కేటాయించిన గంటల్లోనే మీకు కేటాయించిన పని దినాల్లోనే మీ అవసరాలకు అనుగుణంగానే మీ ఇష్టాయిష్టాలు తీర్చుకుంటూనే ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఇష్టపడి పనిచేయాలా, కష్టపడి వద్దు పనిచేయద్దండి. ఎవరు కూడా ఇష్టపడి పనిచేస్తారా కష్టపడా? ఆ ఇష్టపడి పనిచేసే తత్వంలోనే నిజంగా రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయి. కాబట్టి ఇష్టపడి నేను నా సెక్షన్కి నా పలానా గ్రామానికి
నా లైన్ మ్యాన్ ఇట్లా నా మీ నేను ఏదైనా విలేజ్ పర్యటించినప్పుడు కానీ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో కానీ పలానా లైన్ మ్యాన్ పలానా ఏఈ మాకు ఈ సమస్యలపై స్పందించినాడు, ఈ సమస్యలపై స్పందించితేనే మాకు ఈరోజు నాణ్యమైన విద్యుత్ వస్తుందని నానుడి ప్రజల నుంచి నిజంగా ఆ మాట వింటే అప్పుడే అదే అవార్డు. ఈ జనవరి 26th ఆగస్ట్ 15th వీటన్నిటికన్నా ప్రజలిచ్చే ఆ రివార్డులే మీకు అవార్డులు. కాబట్టి ఆ దిశగా మీరందరూ కార్యోన్ముఖులై కార్యనిర్వాహకుల ముందంజలోనే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిగతా ఏ ఇష్యూస్లో కూడా ఎటువంటి సమస్యలు ఎదురైనా ఏ విపత్కర పరిస్థితులైనా మీ పర్సనల్ ఇష్యూస్ పట్ల కానీ సిబ్బంది సమస్యల పట్ల కానీ పాజిటివ్ దృక్పథం మీరు ఏ టైంలో వచ్చినా కూడా ఏ టైంలో కూడా ప్రతిస్పందించడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి దయచేసి అన్ని విషయాలు కూలంకషంగా చర్చించుకొని డెఫినెట్గా మీరందరూ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ నాదైతే ఏమైందో నిజంగా హిందూపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు, వాళ్ళంతా హామీ ఇచ్చారు మేమే సర్కిల్లో నెంబర్ వన్ ఉంటామని. నేను ఈ మాట యాజ్ ఎస్సీగా చెప్పకూడదు, నా ప్రాంతం ముందుండాలని నేను కోరుకుంటా. ఎస్సీ చెప్పి నా ప్రాంతం ముందుండాలి, నా వాసులు ముందు ఉండాలని కోరుకుంటా. నాట్ ఓన్లీ ఇన్ ద సర్కిల్ ఎంటైర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వేరే వాళ్ళు చెప్పారు కొద్దిగా, మన ఏదైతే మనం కదిరి ప్రాంత వాసులు అయితే మక్కువ ఎక్కువ, అభిమానము ఆప్యాయతలు అనురాగాలు ఎక్కువ అండి. అలాగే పని పట్ల వినియోగదారుల పట్ల అదే అనురాగము అదే ఆప్యాయతతో మంచి పేరు తెచ్చుకోవాలి మనమందరం కూడా. ఆ దిశగా మీరందరూ కూడా ముందడుగు వెళ్ళి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మిగతా ఏ ఇష్యూస్లో కూడా నేను చెప్పేది ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్లో రాబో రోజుల్లో గడ్డ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్లో ఏదైతే ట్రాన్స్ఫార్మర్ పెడితే ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ లైన్ మ్యాన్ మీద కానీ సంబంధిత సెక్షన్ ఆఫీసర్ కానీ ఏడీ మీద కానీ ఆఖరికి డి మీద కూడా రిపేర్ కాస్ట్ పెట్టాలనే ప్రక్రియ రాబోతుంది రాబో రోజుల్లో. కాబట్టి ఆ దిశగా మీరు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ కూడా నిల్ చేయాలా, నిల్ చేసిన సెక్షన్ కూడా సీఎం గారి ద్వారా మన సీఎం గారి మీటింగ్లు మాట సీఎం గారి ద్వారా కూడా అవార్డు రాదు రాష్ట్ర చరిత్రలోనే. ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్స్ నీళ్ళు ఉండాలా, ఎక్సెప్షన్స్ నీళ్ళు ఉండాలా, కలెక్షన్స్ మోర్ దాన్ 100% ఉండాలా, మిగతా ఏ విషయాలు అయితే ఉన్నాయో బిల్లింగ్ ప్రక్రియలో కానీ మిగతా అన్ని డిస్కనెక్షన్ ప్రక్రియ అన్ని ప్రక్రియల్లో కూడా మనమంతా ముందుండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి విపత్కర పరిస్థితి అయినా వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయండి, ఒక నిజాయితీతో ఒక నిర్భయంగా. నా ఆత్మీయ సోదరులకు సారీ టు సే, నా సోదరిమణులకు ఇద్దరే వచ్చినారు, ఇద్దరు సోదరిమణులకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే నన్ను పై ఎత్తులు నిలబడి మీ ప్రాంత ఈ ప్రాంత అభివృద్ధి నా భుజస్కంధాలపైనే ఉంది, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం చెప్పే దానికైనా నేను ముందంజలో ఉంటాను, బాగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి, సంస్థకు మంచి పేరు తెచ్చుకోండి, తద్వారా సమాజంలో మీరు మంచి గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ సదావకాశం ఇచ్చిన మీ మిత్రులందరికీ కూడా పేరు పైన సిబ్బందికి పాతికే సిబ్బందికి అందరికీ నా ఆత్మీయ సోదరులందరికీ కూడా నా సోదరిమలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.